హలో, మీలో ఎంతమందికి బాయిలర్ గురించి తెలుసు? యాక్చువల్గా ఇది ఓల్డెన్ డేస్లో వాటర్ని హీట్ చేసుకోవడానికి యూస్ చేసేవాళ్ళు. సో దీని గురించి తెలిసిన వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూసి ఒకసారి అవన్నీ మెమరైజ్ చేసుకోండి. తెలియని వాళ్ళైతే చూసి తెలుసుకోండి. మరి ఇంకెందుకు లేట్? స్టార్ట్ చేద్దామా? ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మనం మధ్యలో ఫైర్ జనరేట్ చేస్తాము అండ్ చుట్టూతా వాటర్ ఉంటాయి. ఆ హీట్కి ఆ వాటర్ వేడెక్కుతాయి. అండ్ ఇప్పుడు పైన చూపిస్తున్నా కదా, ఇందులో పిడకలు ఇవన్నీ వేసి మనం మంట పెడతాం. అండ్ ఈ ట్రే ఉంది కదా, ఇది పైనుంచి వచ్చే బూడిద ఇవన్నీ ఈ ట్రేలో పడతాయి. అండ్ ఆ బూడిదని మనం తర్వాత గిన్నెలు వాష్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే మనకి ఇది ఓపెన్ చేస్తే వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మధ్యలో మనం జనరేట్ చేసే ఆ మంటకి వాటర్ హీట్ అవుతాయి. సో కింద ట్రే పెట్టిన తర్వాత పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. సో బూడిదంతా అక్కడ కలెక్ట్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. సో ఇది ఓపెన్ చేస్తే మధ్యలో ఉన్న దాంట్లో మనం మంట పెడతాము. సో ఆ మంట చుట్టూతో ఉన్న వాటర్ హీట్ అయ్యి కింద ఉన్న ట్యాప్ నుంచి మనకి హాట్ వాటర్ బయటకు వస్తాయి. సో మనం మంట పెడదాము. మేమైతే ఇక్కడ ప్రెజెంట్ బొగ్గు యూస్ చేస్తున్నాము. మీరు అలా పాత పేపర్స్ కానీ, పిడకలు కానీ, కొబ్బరి పీచు కానీ ఏదైనా యూస్ చేయొచ్చు ఫైర్ జనరేట్ చేయడానికి. సో మనం పేపర్ వెలిగించి అందులో వేసాం కదా, వేసిన తర్వాత ఆ కింద ఉన్న బొగ్గులు వాటిని తీసుకుని ఆ మంట ఇంకా అలా పెద్దవి చేస్తాయి. అండ్ ఇంకా మనం మధ్యలో ఏమైనా పాత కొబ్బరి పుల్లలు కానీ లేదా కొబ్బరి పెచ్చులు కానీ అలా ఇంకా ఏవో ఒకటి వేస్తూ ఆ మంటను అలా మెయింటైన్ చేసేలా వేస్తూ ఉండాలి మధ్యలో. సో అది అలా వేస్తూ ఉండగా అది అలా ఫైర్ ఇంకా ఇంకా పెద్దదయ్యి దాని చుట్టూతో ఉన్న వాటర్ని హీట్ అయ్యేలా చేస్తాయి. సో ఇలా పాత చెక్క పుల్లలు కానీ ఏదో ఒకటి వేస్తూ ఆ మంటను ఇంకా అలా అలా సపోర్ట్ ఇస్తూ ఉంటే అది అలా బాగా మండి వాటర్ తొందరగా హీట్ అయ్యేలా చేస్తాయి. అది చూసారా ఎలా బగబగా మండుతుందో? ఆ పక్కనున్న ఆ రేకు కలర్ కూడా మారిపోయింది. సో మోస్ట్లీ ఇలా ఒక 10 to 15 minutes చేస్తే వాటర్ హీట్ అయిపోతాయి. అండ్ కింద ట్రేలో కలెక్ట్ అయిన బూడిదని ఇలా షేక్ చేస్తూ మనం తీసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇలా వాటర్ బకెట్లో ఫిల్ చేస్తాము. అండ్ నేను ఊరికే వాటర్ ఎలా ఉన్నాయో చూద్దామని టచ్ చేసి చూసా, చాలా వేడిగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ బాయిలర్ యూస్ చేయడం వలన మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది రాగి గిన్నెలో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, సో అది స్కిన్కి చాలా మంచిది ఈ వాటర్తో బాత్ చేస్తే. అండ్ ఇంకా పాత పేపర్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయి ఇందులో కాల్చడం వలన. అండ్ ఆ బూడెతో గిన్నెలు వాష్ చేస్తే అవి మంచివి. సో అంత న్యాచురల్ అన్నమాట. సో గాయస్, ఇదన్నమాట మన వింటేజ్ వాటర్ హీటర్. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అలవీ. See you again. Bye-bye.